చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స అవసరమన్న వైద్య నివేదికను మార్చివ్వాలని వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెచ్చారన్న తెలుగుదేశం నేతల ఆరోపణలకు బలం చేకూరింది. వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నివేదిక ఇచ్చారని, అయితే అది వెంటనే చేయాలా అవసరం లేదా అని తాము అడిగినట్లు జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ ప్రెస్ మీట్ లో చెప్పారు. జైలుపై డ్రోన్ తిరిగిన మాట నిజమే అని ఆయన అంగీకరించారు. గత నెల 23న ఓపెన్ జైలు పరిసరాల్లో డ్రోన్ తిరగడాన్ని చూశామని గార్డింగ్ సిబ్బంది చెప్పినట్లు పేర్కొన్నారు. మరోవైపు మావోయిస్టు పేరుతో లేఖ వచ్చిన విషయం వాస్తవమేనని, తమకు పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు. వెంటనే ఎస్పీ చంద్రబాబు భద్రతను కట్టుదిట్టం చేశారని వివరించారు. అయితే విచారణలో ఆ లేఖ నకిలీదని తేలిందన్నారు. దొంగతనం కేసులో జైలుకు వచ్చిన ఓ వ్యక్తి దగ్గర బటన్ కెమెరాను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. దాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. consulted all the sources that deal with Maoist related matters and also mana inquiry. So all this reveals that the on the prima facie letter is hoax, fake one ani. జైల్ అథారిటీస్ కి కూడా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సమ్ ఎస్కోట నుంచి శ్రీనివాస చక్రవర్తి అని చెప్పి ఒక ప్రిజనర్ అండి, జిఆర్పి నుంచి ఒక థెఫ్ట్ కేసులో రావడం జరిగింది. సో అతని బిలాంగింగ్స్ అంటే అతను తెచ్చుకున్న బట్టల్లో ఒక షర్ట్లో మా గార్డింగ్ స్టాఫ్కు ఒక బటన్ కెమెరా, ఇట్స్ నాట్ ఎ పెన్ కెమెరా అండి, ఒక బటన్ కెమెరా అనేది దొరికింది. ఆ కెమెరాని ఆ ప్రిజనర్ ఎప్పుడో సమ్ 6 మంత్స్ బ్యాక్ కొన్నాడు. అతని ఫోన్లో అమెజాన్ యాప్ ఉంది, అమెజాన్ యాప్లో చెక్ చేస్తే ఆ కెమెరాని కొన్నట్లు దొరికింది, సారీ ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. బట్ ఈ కెమెరాని అతను జైలు లోపలికి తీసుకొని పోలేదు, ఎటువంటి జైలు ఫుటేజ్ కూడా ఆ కెమెరాలో లేదండి. చంద్రబాబు గారు వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు ఎటువంటి గాంజా ప్యాకెట్ కానీ జైలు లోపలికి విసిరివేయడం జరగలేదు. కొన్ని పర్టికులర్ డ్రగ్స్కు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంట, సో సార్ చెప్పడం జరిగింది, డాక్టర్స్కి చెప్పడం జరిగింది. సో ఏదైనా అలర్జీస్ వచ్చాయంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రీవియస్ కూడా నాకు ఇటువంటి పాస్ట్ హిస్టరీ ఉంది, సో నా ఫ్యామిలీ డాక్టర్ సమక్షంలో నేను ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటాను అని చెప్పారు. మేడం భువనేశ్వరి గారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా కావాలనా అనేది మాకు తెలియపరిస్తే ఆ ఇన్వెస్టిగేషన్స్ వీల్ టేకప్ ఇన్ సైడ్ అని మేము చెప్పాము. సో డే బిఫోర్ యెస్టర్డే కూడా సూపరింటెండెంట్ గారు ఇంకొక రిమైండర్ లెటర్ కూడా పెట్టారండి. సో మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే కనుక అటువంటి ఇన్వెస్టిగేషన్స్ అన్ని వీల్ టేకప్ ఇన్ సైడ్. దట్ ఈస్ ఓన్లీ అన్ ఐ ఇరిటేషన్. ఇప్పుడు చిన్న చిన్న వాటికంతా మనం చెప్పాల్సిన అవసరం లేదు కదండి.